నమస్తే, ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా నవశకం సర్వే. ఏసీటీ న్యూస్ తో డీపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్. చిన్న వెంకన్నను దర్శించుకున్న బీజేపీ అధ్యక్షులు కన్నా దంపతులు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం. శ్రీ చైతన్య స్కూల్స్ లో వరల్డ్ రికార్డ్ ఫెస్ట్ కార్యక్రమం. డ్రిల్, యోగాసనాలు వేసిన చిన్నారులు. వాలంటీర్లు అనుసంధానకర్తలుగా పనిచేయాలి, శిక్షణా కార్యక్రమంలో అదనపు కమిషనర్ బాపిరాజు సూచన. లైంగిక దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, విద్యార్థులకు ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ హితవు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ నవశకం కార్యక్రమం క్రింద గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పి శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని 8,73,000 గృహాలకు వాలంటీర్లు వెళ్లి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు సేకరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్లో ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం ఫలం అర్హులైన వారందరికీ అందేందుకు ఈ సర్వే దోహదపడుతుందని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం త్వరలో మంజూరు చేసే 4 రకాల కార్డులకు కూడా ఈ సర్వేనే ప్రాతిపదికగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సర్వే బృందాలకు సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వం అందించే పథకాలు పొందకుండా ఉండకూడదు అని ఒక ప్రధాన లక్ష్యంతో జిల్లాలో కంప్లీట్ సర్వే జరుగుతుంది. మరి ముఖ్యంగా జనవరి 1వ తారీఖు నుంచి గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి స్థాయి సేవలు అందించడానికి గ్రామ సచివాలయాన్ని ఆధునీకరించబోతూ ఉన్నాం, వసతులు కల్పించబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా త్వరలో గ్రామ సచివాలయాలు 636 సచివాలయాలు సొంత భవనాలు అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో 938 సచివాలయాలకి, మిగిలినవి రెంట్లోను వివిధ ప్రభుత్వ భవనాల్లోనే సచివాలయం నడుపుతూ ఉన్నాం. ఇవన్నీ సచివాలయాలు ఇంటర్నెట్ ఫెసిలిటీ, కరెంటు సదుపాయం, త్రాగునీరు, వసతి, ప్రధానంగా గ్రామ సచివాలయానికి వచ్చి ఆర్జీదారులు సమస్య మీద ఫిర్యాదు ఇవ్వడానికి ప్రత్యేకంగా స్పందన కౌంటర్లను కూడా మేము ఏర్పాటు చేయబోతాము. జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పంచాయతీరాజ్ సంస్కరణలు భారీ స్థాయిలో చేపట్టడం జరిగింది. ఇప్పటికే సచివాలయానికి సంబంధించి సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 కానీ, గ్రేడ్ 6 డిస్అసిస్టెంట్ కానీ, వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, ఈ విధంగా అన్ని శాఖలకు సంబంధించి వారందరూ కూడా, అలాగే మిషన్ అంత్యోదయలోని జీపీడీపీలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో కూడా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా గ్రామస్థాయిలో విద్యుత్ కోత లేకుండా, త్రాగునీరు సమస్య లేకుండా, పారిశుద్ధ్య సమస్య లేకుండా గ్రామస్థాయిలోనే ప్రణాళికలు వేసుకుని సిబ్బంది అంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. జిల్లాలో 8 కోట్ల రూపాయలు హౌస్ ట్యాక్సెస్ బకాయిలు ఉన్నట్టుగా కూడా అందుబాటులో ఉన్న రికార్డు ద్వారా తెలిసింది. బకాయిలు కలెక్షన్స్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బకాయిలు కలెక్ట్ చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం జిల్లా పంచాయతీ వింగ్ అంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటాము.
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం కన్నా దంపతులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఏఈఓ నటరాజ్ స్వామివారి జ్ఞాపికను అందజేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య వరల్డ్ రికార్డ్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా స్థానిక విద్యానగర్లోని శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్ క్యాంపస్లో వివిధ టెక్నో స్కూల్స్ విద్యార్థులతో వరల్డ్ వైజ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ ఎస్ పార్థసారథి తెలిపారు. 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలు ప్రపంచ రికార్డు సాధించేందుకు ఒకేసారి స్పోర్ట్స్ డ్రిల్ యోగాసనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 1 నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు విరామం లేకుండా 7 నిమిషాల పాటు డ్రిల్, 45 యోగాసనాలను 15 నిమిషాల కంటే ఎక్కువ విరామం లేకుండా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా యోగా ఇన్స్ట్రక్టర్ బంకూరు సత్యారావు, కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎం మనోహర్, ఆకువీడిలో ఎస్పీహెచ్ హై స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయురాలు కోన నీలవేణి, MABPED అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో గెజెటెడ్ ఆఫీసర్గా పనిచేస్తున్న గుమ్మడి సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ ప్రిన్సిపల్ కేఎస్ఎస్ మాధవ్, విద్యానగర్ ఒలింపియాడ్ ప్రిన్సిపల్ వి హేమలత, ఏలూరు బాలాజీనగర్ ప్రిన్సిపల్ ఎం సత్యనారాయణ, కైకులూరు ప్రిన్సిపల్ ఎన్ బలరాం, బేముడోలు ప్రిన్సిపల్ వై సోహిని పాల్గొన్నారు. రాష్ట్రాల్లో మొత్తం 390 స్కూల్స్లో సుమారుగా 142,000 మంది విద్యార్థులకి ఒకే రోజు ఒకేసారి ఒకే టైంలో మాస్ డ్రిల్ 7 నిమిషాలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే టైంలో ఈవెంట్ని కండక్ట్ చేసి వరల్డ్ రికార్డ్స్ని బీట్ చేయాలని ఇక్కడ ఈరోజున ఇక్కడ స్పోర్ట్ మాస్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యోగాసనాలు మొత్తం 45 యోగాసనాలు 15 నిమిషాల్లో ఏర్పాటు చేసి ఇంత ముందున్నటువంటి 72,000 మంది రికార్డుని బీటౌట్ చేసి 76,000 మంది విద్యార్థులతో ఈరోజున ఇక్కడ యోగాసనాలు పిల్లల చేత వేయించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయాలని మేము ఇక్కడ వరల్డ్ రికార్డు బ్రేక్ చేయాలని యాజమాన్య వాళ్ళు
మా చైతన్య టెక్నో స్కూల్స్ ఇక్కడ 5 క్యాంపస్ సమావేశమయ్యాం. హాజరయ్యారు విద్యార్థులు బేవుడోలు, కైకిలూరు, ఏలూరు 1 క్యాంపస్, అలాగే విద్యానగర్ బాలాజీ విద్యానగర్ ఒలింపియాడ్ స్కూల్, బాలాజీ నగర్ ఏలూరు బాలాజీ నగర్ క్యాంపస్ విద్యార్థులు 1000 మంది విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగిందండి. వీళ్ళందరూ విద్యార్థుల చేత ఈ మాస్ డ్రిల్ యాక్టివిటీస్ అలాగే యోగాసనాలు చేయించి మనకున్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ఎఫిషియన్సీ ప్రూవ్ చేయాలి. వాళ్ళని ఆటపాటల్లో కూడా మేము చాలా పైకి తీసుకురావాలని, చదువులోనే కాదు ఆడపాటలో కూడా వీళ్ళని మోటివేట్ చేయాలని ఉద్దేశంతో మా చైతన్య యాజమాని వాళ్ళు ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. మరి ఈ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో మా పిల్లలు కూడా భాగస్వాములు అవుతున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అండి. ఇది చాలా మాకు గర్వకారణం. భవిష్యత్తులో ఇలాగే విద్యార్థులను ఇలాగూ మోటివేట్ చేసి ఇంకా కొన్ని యాక్టివిటీస్ మా యజమాని తరఫున ఇంకొన్ని మాకు ముందలు తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు, అనుసంధానకర్తలని ఏలూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ సిహెచ్ బాపిరాజు అన్నారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం వార్డు వాలంటీర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వం వెళ్లాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను రూపొందించారని చెప్పారు. వాలంటీర్లు సక్రమంగా విధులు నిర్వహిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. నగరపాలక సంస్థ పీఓ పి హరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ మూర్తి, మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అవసరాలన్నింటినీ గుర్తించి అసలు వ్యవస్థ ఎలా ఉంటుంది ముఖ్యంగా మీరు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది, అవునా కదా? అందుకనే మీరు సెలెక్ట్ కాబట్టారు. ఈ నవరత్నాలు చాలా చాలా విశ్లేషణలు కానీ మీకు వస్తాయి, దాని అన్నింటినీ కూడా కూలంకషంగా మీరు ముందు అవగాహన వాళ్ళు తీసుకొచ్చి మేము కాకుండా అవసరాలు మీరు గుర్తించి ఆ ప్రజల యొక్క ఈ కాగితం రూపంలో మీరు ఆ మాస్టర్ వచ్చారు మన మున్సిపల్ స్కూల్ ఎస్టేట్. మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా ఆయనించాలని కూడా కనుక్కోవచ్చు. మీకు అర్థం కాని ఏ విషయాలు మేనిఫెస్టో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు. సుమారుగా 3700 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది ప్రజల యొక్క విజ్ఞప్తులు మరి విన్నపాలు అన్నీ కూడా వారు ఆ పాదయాత్రలో విన్న గౌరవ ముఖ్యమంత్రి చేశారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ తర్వాత విన్న తర్వాత ఆయన ఈ ప్రజల యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు చూసి మరి ఆ రోజుని వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. వారు చెప్పడం జరిగింది, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. కాబట్టి వారు విన్నారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర. ఒక్కొక్క వార్డు ఆఫీసుల్లోని వార్డు ఒక్కొక్క ఆఫీసులోని 10 మంది ఉంటారు, సెక్రటరీలు, 10 విభాగాలు ఉంటాయి. ఆ 10 విభాగాలకు సంబంధించినటువంటి సెక్రటరీల ఆధ్వర్యంలో ఈ ప్రజల వద్దకు ఏదైతే సర్వీసెస్ ఇవ్వాలో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఆ సెక్రటరీయేట్ ద్వారానే ఇవ్వాలి. అంటే సుమారుగా 272 సేవలు, 1-2 కాదు మొత్తం ఇవన్నీ ఒక వాలంటీర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 6 నెలల కాలంలో కానివ్వండి, లేదా 9 నెలల కాలంలో కానివ్వండి, ఈ 272 సర్వీసులు అంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ నుంచి మన క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఏదైనా కానీ గవర్నమెంట్కి సంబంధించి ప్రజలకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఏ సర్వీస్ కావాలన్నా అన్నీ కూడా మరి అందజేసేటువంటి విధానాన్ని పెట్టినప్పుడు మీ యొక్క పనితీరు బాగున్నప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీ యొక్క పనితీరు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాయి. కాబట్టి ఇచ్చినటువంటి 50 కుటుంబాలకి మీరు సక్రమంగా సర్వీస్ అందజేస్తే ఆ 50 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిని మీ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి లేదా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్కి లేదా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారి ఆఫీస్కి మీరు కోఆర్డినేట్ చేసి ప్రజలకు కావాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సానుకూలంగా మీరు కనుక చేయగలిగితే
చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టారు ఇది. విద్యార్థులు లైంగిక దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తక్షణం పోలీసుల సాయం తీసుకోవాలని ఏలూరు డిఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ సూచించారు. పెదపాడు మండలం అప్పనవేడిలోని జేఎంజే మహిళా కళాశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, బయటకు వచ్చినప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండడంతో పాటు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని అన్నారు. ఏలూరు రూరల్ సీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కనబరచాలని, ఫేస్బుక్లు వాట్సాప్లకు దూరంగా ఉండాలని సూచించారు. పెదపాడు ఎస్ఐ జ్యోతిబస్ మాట్లాడుతూ, ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు, ఇళ్ల వద్ద ఒంటరిగా ఉన్నప్పుడు తగిన రక్షణ చర్యలు పాటించాలని, అవసరమైతే 100 నెంబర్కు ఫోన్ చేసి తగిన సహాయాన్ని పొందాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆందోనమ్మ, పెదపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు లేకపోతే ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ బంధువులు ఎవరైనా గార్డియన్, లేదంటే హాస్టల్లో ఉంటే వార్డెన్ గార్డియన్, ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో, అంటే ఎవరైతే కస్టడీలో పిల్లలు ఉంటారో వాళ్ళకి టోటల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళల్లో కూడా కొంతమంది కీచకులు దుర్మార్గులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంగన్వాడీ స్కూల్స్, హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, బాగా రిమోట్ ఏరియాలో ఉన్న, రూరల్ ఏరియాలో ఉన్న స్కూల్స్, వీటిల్లో చాలా వరకు కేసెస్ నేను చూశాను. స్కూల్లో ఉండే టీచర్సే, హెడ్ మాస్టర్లు, వార్డెన్లు, వాళ్ళే ఈ పిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించడం అనేది చాలా కేసులు వచ్చాయి. ఇది పిల్లలతో కాదు, వాళ్ళ అక్యూజ్లో ఉండే మైండ్ సెట్, అంటే అఫెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మైండ్ సెట్ మీద, అంటే పెర్వర్టెడ్ పీపుల్ వాళ్ళు. దీనికి ఒక్క చట్టం ఉంది, దాన్ని పాక్సో యాక్ట్ అంటారు. పీఓ తల్లిదండ్రులకు వచ్చి చెప్తారు పిల్లలు ఎప్పుడు వాళ్ళు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో నేర్పిస్తే వాళ్ళు తల్లిదండ్రులకు వచ్చి పెద్దవాళ్ళకి వచ్చి చెప్తారు. అప్పుడు ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. రేపొద్దున్న ఆ బ్యాడ్ టచ్ అనేది అది చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాని అడ్వాంటేజ్ తీసుకొని, మీ పాప తెలియదు, వాడు అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని రేపు పొద్దున్న ఇప్పుడు చెప్పిన యాక్ట్ బాక్స్ యాక్ట్లో అర్థం చేయడం చేయొచ్చు, అవునా? సో ఈ ఆ స్టేజ్లోనే మనం అవేర్నెస్ కల్పిస్తే, గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ కల్పిస్తే, రేపు పొద్దున ఆ పిల్లలు జాగ్రత్త పడి తల్లిదండ్రులు చెప్పి అక్కడ నుంచి ఆ అఫెన్స్ జరగకుండా అవాయిడ్ అవుతుంది. అంటే అందరి గురించి చెప్పడం లేదు, ఇలా జరగవచ్చు అని చెప్తాను. మీ ఫ్రెండ్ మంచిదే, కానీ మీ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ లేదా మీ ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్స్లో ఉంటే ఎవరో ఒక జెంట్, మీరు మీ ఫ్రెండ్ కోసం మీ ఇంటికి వెళ్తారు ఆ ఇంటికి, కానీ అక్కడ ఎవరో వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ రిలేషన్స్లో ఎవరైనా ఒక జెంట్ కానీ ఒక చెడు ప్రవర్తన కలిగి ఉంటాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళే కదా, వాడేం చేస్తారు కొద్ది పరిచయం అయితే మీ ఫోటో అడుగుతాడు, మీరేం చేస్తారు వాట్సాప్లో పంపిస్తారు. సో మీరు ఏమైనా మీ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే మా పెద్దపాటు పోలీస్ స్టేషన్ నంబర్ కానీ ఎస్ఐ నంబర్ నాన్నగారు కానీ డైరెక్ట్ అదే ఈజీగా ఉంటుంది. మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా 100 మీరు డైల్ చేస్తే వెంటనే మా స్టాఫ్ ఎవరైనా అటెండ్ అవుతారు విత్ఇన్ 15 మినిట్స్లో. సో అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ నెంబర్ని మీరు యూజ్ చేసుకోవాలి, అందరూ కూడా అది మైండ్లో పెట్టండి. ఇంకా ఈ ఉమెన్ సేఫ్టీ గురించి ఈ విషయాల గురించి ఏదో అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం,